బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ ముసాబాద్ మండలం గూడెం గ్రామంలో హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామ పురోహితుడు మాట్లాడుతూ భారతదేశ ప్రజలు కులమతాలకు అతీతంగా ఉండి దాడులను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హిందూ ఐక్యవేదిక సభ్యులు వెన్నెల రుద్రమణి, అంజనీరావు, చిట్టినేని శ్రీనివాసరావు, జిల్లల మల్లేశం రవి, తాటిపల్లి బాబు, బెద్రు ప్రశాంత్, శ్రావణ్, బొప్ప వెంకటరమణ, అల్వాల రవి, డాక్టర్ రాములు, పరశురాములు తదితరులు ఉన్నారు. జై శ్రీరామ్. ప్రపంచానికి మాతృమూర్తి మన భారతదేశం. భారతదేశంలో హిందుత్వము అనేది ఒక జీవన విధానం. దాన్ని ప్రపంచానికి మార్గదర్శకంగా అందించినటువంటి ఒక హిందుత్వము ఈరోజు మన దౌర్భాగ్యం ఏంటంటే మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలు, మన యొక్క హిందువులపైనటువంటి బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి దాడులు అమానుషం. అసలు ఒక రాజకీయ కక్షలు అట్లాంటి వాటితోటో లేకుండా ఇంకా దేని మీద జరుగుతుందో కానీ ఈరోజు ఒక మహిళలందరినీ కూడా తీవ్రంగా హింసించడము, తర్వాత మన యొక్క పౌరులందరినీ, మన యొక్క హిందూ పౌరులందరినీ కూడా ఊచకోత గురి చేయడం జరుగుతుంది. మన యొక్క దేవాలయాలను కూడా మొత్తం ధ్వంసం చేయడం జరుగుతుంది. వీటిని వెంబడే అరికట్టాలి, లేకపోతే హిందువులంతా కూడా సంఘటితంగా కావాలి. మన యొక్క ధర్మాన్ని, సంస్కృతిని, మన యొక్క హిందుత్వాన్ని, మన యొక్క హిందూ బంధువులందరినీ కాపాడుకోవాల్సినటువంటి అవసరం మనందరికీ ఉంది. ఓ హిందూ మేలుకో, జై శ్రీరామ్. మొన్నటి నుండి బంగ్లాదేశ్లో జరుగుతున్న అల్లర్లు, అసలు అల్లర్లు మొదట కారణం రిజర్వేషన్లతో మొదలైన అల్లర్లు ఈరోజు హిందువులపై ప్రత్యేకించి దాడులు జరుగుతున్నవి. వాటిని అరికట్టాలని చెప్పేసి ఈరోజు మా గూడెం గ్రామంలో ఇలాంటి కార్యక్రమం చేయడం జరిగింది.